ஸ்ரீ குரு கணேஷ மேதா தட்சிணாமூர்த்தி சைத ஸ்ரீ பாலா திருபசுந்தரை நம சனாதனம் பிரேட்சகுளக்கு சுபோதயம். ஈரோஜு மன வீடியோலோ புருஷோத்தம மாச மகத்யாన్ని గురించి తెలుసుకుందాం. புருஷோத்தம மாசம் అంటే அதிக மாசம். అసలు ఈ అధిక మాసంలో ఏ దేవతను మనం పూజించాలి, ఈ అధిక మాసం అనేటువంటిది పురాణాన్ని అనుసరించి ఏ ప్రకారంగా ఏర్పడింది, ఆ మాసంలో మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. సాధారణంగా అధిక మాసం అనేటువంటిది మనకి మూడేళ్లకు ఒక మారుగా ఏర్పడుతూ ఉంటుంది. అంటే 2.5 సంవత్సరాలు అవుతూనే మనకి అధిక మాసం అనేది వస్తూ ఉంటుంది. అధిక మాసం అంటే ఏమిటి అనంటే సూర్యుడి యొక్క గమనం ఒకే రాశిలో 2 మాసాల పాటు ఉంటుంది. సూర్యుడు ప్రతి రాశిలోనూ కూడా ఒక మాసమే ఉంటాడు. ఒక మాసం కానీ ఆ రాశి నుంచి మారి ఇంకో రాశిలోకి మారుతూ ఉంటాడు. అలా కాకుండా సూర్యుడు కనుక ఒకే రాశిలో 2 మాసాలు ఉన్నట్లయితే అప్పుడు మనకు ఏర్పడేటువంటిది అధిక మాసం. ఇది ముఖ్యంగా మనకి ఇటు చంద్రగమనాన్ని అటు సౌరమానాన్ని రెండింటినీ కూడా మిళితం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి గణిత ప్రక్రియగా కూడా మనం చెప్పుకుంటాం. ఏదైనప్పటికీ సూర్యుడు ఒకే రాశిలో కనుక 2 మాసాలు ఉన్నట్లయితే అధిక మాసం వస్తుంది. ఈ అధిక మాసానికి అత్యంత ప్రాధాన్యతను కల్పించే మహాపురాణాలు, వాటిలో బృహన్నారదీయ పురాణంలో ఈ పురుషోత్తమ మాస మహత్యాన్ని చాలా విస్తారంగా వివరించి చెప్పారు. దాన్ని అనుసరించి ఈ పురుషోత్తమ మాస మహత్యానికి ఉన్నటువంటి వైభవాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు ఈ యొక్క క్షణాలు, లవము, ముహూర్తాలు, పక్షము, మాసములు, అహోరాత్రములు ఇవన్నీ ఏర్పడి ఉన్నాయి. అప్పటికి ఈ అధిక మాసం లేదు. ఈ అధిక మాసం కొత్తగా పుట్టిందిట. ఇది ఆ పురాణంలో ఉన్నటువంటి విశిష్టతను చెప్తున్నాం. ఈ అధిక మాసం కొత్తగా పుట్టింది. ఈ కొత్తగా పుట్టినటువంటి అధిక మాసానికి ఒక ప్రాముఖ్యత ఏం లేదు. అధిక మాసం అన్నిటికీ వద్యం, శుభకార్యాలకు పనికిరాదు, దేనికి ఉపయోగింపదగినటువంటిది కాదు. పైగా ప్రతి మాసానికి కూడా ఒక దేవత ఉన్నాడు. ప్రతి మాసంలోనూ కొన్ని పర్వాలు ఉన్నాయి. ప్రతి మాసంలోనూ చేయవలసినటువంటి విధి విధానములు ఉన్నాయి. కానీ ఇది అప్పుడే పుట్టినటువంటి అధిక మాసం అయినటువంటి కారణం చేత దీనికి ఒక అధిపతి లేడు, ఆ మాసంలో చేయవలసినటువంటి కృత్యములు లేవు, ఏమీ లేవు. ఆ క్రమంలో ఇది కాలంలో చాలా దూష్యమానంగా ఉండటం అనేది జరిగింది. దీన్ని చూసుకొని తక్కిన కాలంలో ఉన్నటువంటి క్షణాలు, లవణాలు, ముహూర్తాలు, పక్షాలు, మాసాలు, అహము, రాత్రి ఇవన్నీ కూడా దీన్ని గేలి చేసేయట, నీకు ఎటువంటి ప్రాముఖ్యత లేదు అని చెప్పాను. అప్పుడు అధిక మాసం బాధపడింది. బాధపడి వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ దగ్గర నిలబడి దీనమైనటువంటి వదనంతో మొరబెట్టుకుందిట. నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు, నేను ఎందుకు పనికిరాని దాన్ని అని చెప్పని అందరూ నన్ను అంటున్నారు. నన్ను అసలు ఎందుకు సృష్టి చేశావయ్యా నువ్వు, నీ వల్ల కదా నాకు ఇంత బాధ కలుగుతున్నది అంటే నారాయణ అన్నట్టు ఇది వైకుంఠం. వైకుంఠంలో ఎవరికి విచారం ఉండడానికి అవకాశం లేదు. కానీ నీ బాధ నేను తీర్చలేను, నీ బాధ తీర్చడానికి కావలసినటువంటి వారి దగ్గరికి నేను తీసుకువెళ్తాను అని చెప్పని ఆయన గోలోకంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ దగ్గర తీసుకువెళ్ళాడు. ఈ గోలోకం అనేటువంటిది సమస్తమైనటువంటి లోకాలకు కూడా పైన ఉంటుందని చెప్పని, ఇక్కడ రాధా సమేతంగా కృష్ణ పరమాత్మ విహరిస్తూ ఉంటాడని మనకి బ్రహ్మవైవర్త పురాణాది మహాపురాణాలన్నీ కూడా తెలియజేస్తూ వస్తున్నాయి. ఈ గోలోకం సర్వోపరిగా ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి కృష్ణుడు దశావతారాల్లో ఉండేటువంటి కృష్ణుడు కాదు, ఈయన పరమాత్మ. ఈయన బ్రహ్మ, విష్ణు, రుద్రాదులకు కూడా మూలమైనటువంటి మూర్తి అని చెప్పని కృష్ణ భక్తుల యొక్క విశ్వాసంగా చెప్తారు. ఆ కృష్ణ పరమాత్మ దగ్గర తీసుకువెళ్ళాట. తీసుకువెళ్తే నారాయణ్ణి పలకరించి రత్నసింహాసనం మీద కూర్చున్నటువంటి కృష్ణుడు అతనితో అన్నట్టు, ఏమిటి ఎవరిని వెంట పెట్టుకొచ్చినట్టున్నావు, ఆవిడ ఎందుకు ఏడుస్తూ ఉన్నది అని అడిగాట. అడిగితే ఆయన అన్నాడు, ఏమిటి అధిక మాసం, దీనికి ఎటువంటి నాథుడు లేడని చెప్పని చాలా బాధపడుతూ ఉన్నది, కిన్నురాలై బాధపడుతూ ఉంటే తనకున్నటువంటి కష్టమును నివర్తింపజేయడానికి అని చెప్పని మహాప్రభు నీ దగ్గర తీసుకువచ్చానని చెప్పగానే కృష్ణుడు అన్నట్ట, అధిక మాసాన్ని చూసి నువ్వు గోలోకంలోకి వచ్చావు, గోలోకంలో ఉన్నటువంటి నా దర్శన భాగ్యం నీకు కలిగింది కనుక నీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఉత్తమమైనటువంటి పుణ్యగతులే కలుగుతాయి, కానీ నశ్వరమైనటువంటి స్థితి ఏర్పడదు. నువ్వు ఎంత మాత్రం చింతించకు, నీకు నేను వరప్రదానం చేస్తున్నాను. నేటి నుంచి నీకు నాకు అభేదత్వాన్ని నేను నిరూపణ చేస్తున్నాను. అహమేతేరి యథాలోకే ప్రదిత పురుషోత్తమః తదాయపి లోకేషు ప్రదిత పురుషోత్తమః. నేను ఏదైతే విభిన్నమైనటువంటి మహత్తరమైనటువంటి గుణముల కారణం చేత పురుషోత్తముడనే లోకంలో కీర్తింపబడుతున్నానో, నేటి నుంచి నీవు కూడా అదే నామంతో పురుషోత్తమ మాసం అని కీర్తింపబడతావు, నీవు నాకు అత్యంత ప్రియప్రాతురాలు అవుతావని చెప్పని అప్పుడు ఆ మాసానికి ఆయన వరప్రదానం చేసేట. ఇలా ఈ అధిక మాసం పురుషోత్తమ మాసంగా మారింది అని చెప్పని అక్కడ పురాణంలో మనకు చెప్తారు. సర్వే మాస సకామాశ్చ నిష్కామో యం మయాకృత మోక్షద సర్వలోకానాం మత్తుల్యో యం మయాకృత. సమస్తమైనటువంటి మాసాలు కూడా సకామమైనటువంటివి, ఏదైనా కోరిక పెట్టుకొని వ్రతాదులు అవన్నీ కూడా ఆచరించడానికి వీలుగా ఉండేటువంటివి. కానీ
నా మాసంగా నా పేరుతో ప్రకాశిస్తున్నటువంటి పురుషోత్తమ మాసం నిష్కామమైనటువంటిది, మోక్షానికి ఉపకరించేటువంటిది. ఎవరైతే ఈ మాస వ్రతాన్ని చేస్తారో, పురుషోత్తమ మాస వ్రతాన్ని చేస్తారో, వారందరికీ కూడా అనాయాసంగా మోక్షం కలుగుతుంది. పురుషోత్తమస్య భక్తాస్తు మాసమాత్రేన తత్పదం అనాయాసేన గచ్చంతి జరా మృత్యు వర్జితం. పెద్ద కష్టం లేకుండా ఎంతో కష్టపడతారు కదా యోగులైనటువంటి వారు, మహానుభావులైనటువంటి వారు, సాక్షాత్తు దేవతలు కూడా మోక్షం కోసం ప్రతపిస్తూ ఉంటారు. అటువంటి ఆ మోక్షము చాలా అనాయాసంగా సులభంగా ఈ పురుషోత్తమ మాస వ్రతం చేసినటువంటి వారందరూ కూడా లభిస్తుంది అని చెప్పని ఆ గోలోక కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు. అంతటి విశేషమైనటువంటిది ఈ యొక్క పురుషోత్తమ మాసం. అటువంటి ఈ మాసంలో ఆచరించవలసినటువంటి విధులు ఏమిటంటే సర్వసాధారణమైనటువంటివే. మన కార్తీకం మాఘం వంటి మాసాల్లో ఏవైతే విధులు ఆచరిస్తామో అవే ఇక్కడ కూడా చెప్పబడ్డాయి. వాటి గురించి ఇక్కడ నేను మీకు చాలా తేలిగ్గా అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. రోజు ఉదయం పూటే నిద్రలేవడం, ప్రాతకాలంలో స్నానం చేయడం, ఇది ముందు ప్రధానంగా ఏర్పాటు చేసుకోవలసినటువంటి నియమం ఇక్కడ. ఈ ఉదయం పూటే నిద్రలేవడం, ప్రాతకాలంలోనే స్నానం చేయడం అన్నప్పుడు, ప్రాతకాలం అంటే ఎప్పటిదాకా అంటే ఉదయం 6 గంటల వరకు ఉండేటువంటిది. ప్రాతకాలం 6 గంటల కల్లా మనం స్నానం ఆచరించాలి. కుదరని పక్షంలో హీనపక్షం 7 గంటల కల్లా స్నానాదులు చేసుకోవాలి, కానీ అంతకన్నా దాటనివ్వకూడదు. చక్కగా శుచిగా ఈ నియమాలన్నీ కూడా పాటించుకోవాలి. మాసంలో చేసేటువంటి స్నానం అత్యంత ప్రధానమైనటువంటిది. ఎవరైతే ఈ మాసమంతా కూడా నదీ స్నానం చేస్తారో వారికి కలిగేటువంటి పుణ్యం అనంతమైందన్నారు. సరే, ప్రస్తుత పరిస్థితులు అది సాధ్యపడకపోయినా ఇంట్లో అయినప్పటికీ కూడా హరినామాన్ని చెప్పుకుంటూ గంగానామస్మరణ చేస్తూ స్నానం ఆచరించడం అనేది యుక్తమైనటువంటిది. దాని తర్వాత ఈ మాసమంతా కూడా ప్రతిరోజు కూడా కృష్ణ పరమాత్మను పూజించాలి, రాధా సమేతమైనటువంటి కృష్ణుని పూజించాలి. అలా రాధా సమేతమైనటువంటి కృష్ణ పరమాత్మను పూజించేటప్పుడు కింది 12 నామాలు, ఇప్పుడు మనం చెప్పబోతున్నటువంటి ఈ క్రింది 12 నామాలు ఏవైతే ఉన్నాయో వీటితోటి మనం పూజ చేయాలన్నారు. ఆ క్రింది అనేటువంటి పదం ఎందుకు వాడుతున్నాను అంటే, కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో 12 నామాలు కూడా పొందుపరుస్తున్నాను. చక్కగా 12 పూలన్నా కనీసంగా పెట్టుకొని, లేదా 12 తులసీదళాల దగ్గర పెట్టుకొని వాటితోటి ఆ రాధాకృష్ణుని పూజించడం అనేది మంచిది. యశోదా తనయాయ నమః గుల్ఫో పూజయామి, కేశుసూదనాయ నమః జననీ పూజయామి, భూభారోత్తరకాయ నమః జంగౌ పూజయామి, అనంతాయ నమః కటిం పూజయామి, విష్ణవే నమః మేడ్రం పూజయామి, ప్రజుమ్నాయ నమః నాభిం పూజయామి, అనిరుద్ధాయ నమః హృదయం పూజయామి, నీలకంఠాయ నమః కంఠం పూజయామి, సకలాస్త్రధరాయ నమః బాహూన్ పూజయామి, వాచస్పతయే నమః ముఖం పూజయామి, కేశవాయ నమః నేత్రాన్ని పూజయామి, సర్వాత్మనే నమః శిరః పూజయామి అంటూ స్వామివారిని ఈ 12 నామాలతో పూజించాలి. ఈ 12 నామాలతో పూజించిన తర్వాత శక్తిని అనుసరించి కృష్ణ పూజతో కానీ లేదా విష్ణు సహస్రనామంతో కానీ స్వామివారిని అర్చించడం అనేది ఇక్కడ విశేషంగా చెప్తారు. అలా పూజ చేసిన తర్వాత ఏదో ఒక నియమం పెట్టుకోవాలి. ఆ నియమాన్ని అనుసరించి ఏకభుక్తంగా కానీ, అంటే మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం ఉపవసించడం కానీ, లేకపోతే కనుక అయాచిత వ్రతం చేయడం కానీ, అంటే ఎవరైనా పెడితే తింటాం లేకపోతే ఊరుకోవడం అలా చేయడం కానీ, లేదంటే నక్తవ్రతం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయడం కానీ, ఇట్లా ఏదైనా ఒక నియమం పెట్టుకుని మాసం అంతా కూడా ఆ నియమాన్ని పాటించుకుంటూ వెళ్ళాలి. అలానే ప్రతిరోజు కూడా దేవాలయంలోనూ ఇంట్లో ఉండేటువంటి గ్రహంలోనూ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం ఈ మాసంలో అత్యంత ప్రధానమైనటువంటిది. స్నానము, పూజ, దీపము, దానము ఈ మూడు కూడా ఈ మాసంతో చాలా ప్రధానంగా చెప్పారు. అందు ఈ దీపం ఇలా రోజు వెలిగించడం, కుదిరినట్లయితే శక్తి ఉన్నట్లయితే రోజు కూడా దీపదానం చేయడం చేయాలి. రోజు దీపదానం చేయడానికి శక్తి లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కనీసం మాసం చివరిలో అయినప్పటికీ కూడా దీపదానం చేయాలి. అలా దీపదానం చేసేటప్పుడు ఒక రాగి ప్రమిద తీసుకొని ఆ రాగి ప్రమిదలో ఆవు నేతితో దీపాన్ని వెలిగించి, అంటే ఒత్తులు వేసి, మన పత్తి ఒత్తులు వేసి చక్కగా వెలిగించి ఆ పత్తి ఒత్తులకి తాకే విధంగా బంగారు ఒత్తులను ఉంచి దాని దానంగా ఇవ్వాలి అని అన్నారు. ఇదే పని మనం కార్తీక మాసంలో అయితే ఏం చేస్తాం, వెండి ప్రమిదలో మనం చక్కగా ఒత్తులు వేసి వెలిగిస్తాం, దాంట్లో బంగారపు ఒత్తులు వేస్తాం. ఇక్కడ వెండి ప్రమిద బదులు రాగి ప్రమిదగా చెప్పడం జరుగుతుంది. ఇంతే వ్యత్యాసం. నియమాలన్నీ ఇంచుమించగలానే ఉంటాయి. అలానే ప్రతిరోజు కూడా యథాశక్తిగా ఏదైనా సరే దానం చేస్తూ ఉండాలి. ఇది సూక్ష్మంగా ఈ పురుషోత్తమ మాసంలో మనం చేయవలసినటువంటి విధులు. ఇలా ప్రతిరోజు స్నానం చేయడం వలన, దీపారాధన చేయడం వలన కలిగేటువంటి ఫలితాలు కూడా చాలా విస్తారంగా ఈ పురాణంలో చెప్పబడ్డాయి. వాటిని మరో వీడియోలో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏమైనప్పటికీ కూడా ఈ ప్రకారంగా ఈ నియమాలన్నీ కూడా పాటించుకుంటూ ఈ మాసమంతా కూడా వ్రతాన్ని చేసి చిట్ట చివరి రోజులలో, అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథి నాడు కానీ, లేకపోతే కనుక అష్టమి తిథి ఉన్నటువంటి రోజున కానీ ఉద్యాపన చేయాలి. అలా ఉద్యాపన చేసేటువంటి రోజున సర్వతోభద్రమండలాన్ని ఏర్పాటు చేసుకొని, ఇది బ్రాహ్మణ ముఖత చేయించుకోవలసినది, చక్కగా సర్వతోభద్రమండలాన్ని ఏర్పాటు చేసుకొని అందు 4 కలశాలను ఏర్పాటు చేసి ప్రజుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, వాసుదేవ అనబడేటువంటి చతుర్వ్యూహాలను కూడా ఆవాహన చేసి
రాధా సమేతమైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క మూర్తి నుంచి చక్కగా పూజ చేసుకొని ఒక కంచు పాత్రలో 30 బూరెలను ఉంచి వాటిని దానంగా ఇవ్వాలి. అంటే ఇక్కడ 30 నేతి అప్పాలు. ఈ నేతి అప్పాలని కొంతమంది, నేతితో చేసినటువంటి పూర్ణ బూరెలని కొంతమంది అన్నారు. కనుక అది వారి వారి సంప్రదాయాన్ని బట్టి వాటి నుంచి ఒక కంచు పాత్రలో వాటిని బ్రాహ్మడికి దానంగా ఇవ్వాలి. శక్తి కలిగినటువంటి వారు 30 మంది బ్రాహ్మణులకి ఒక్కొక్క బ్రాహ్మణుడికి ఒక్కొక్క కంచు పాత్రలో 30 ఏసి బుర్రల నుంచి కూడా వాయనంగా ఇవ్వవచ్చు అని కూడా చెప్పారు. కానీ కనీహీనపక్షం మాత్రం ఇలా చేయాలి. వీటి వేడికి కూడా శక్తి లేకపోతే కనీసం ఫలదానము చేసినా, పండును దానంగా ఇచ్చినా కూడా వారి ఎందు పురుషోత్తముడు అనుగ్రహిస్తాడు. కనుక మోక్షాన్ని కోరుకునేటువంటి వారందరూ కూడా ఇది ఈ ప్రకారంగా ఆచరణ యోగ్యమైనటువంటిదని చెప్పారు. కనుక ఈ మాసంలో అత్యంత ప్రధానంగా మనం పూజించవలసినటువంటిది ఆ రాధా సమేతుడైనటువంటి గోలోక కృష్ణ పరమాత్మను. ఆ కృష్ణ ప్రీత్యర్థంగా ఈ మాసం అంతా కూడా మనం ప్రతిరోజు కూడా కృష్ణ నామస్మరణ చేయడం, ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది చాలా విశేషం. ఒకవేళ దేవీ భక్తులు, ఇతరత్రా భక్తులైనటువంటి వారు ఉన్నట్లయితే కనుక తమ తమ దేవతా సంబంధమైనటువంటి స్తోత్రములను కూడా చక్కగా ఆ సహస్రనామ స్తోత్రాలు కూడా ప్రతిరోజు పారాయణ చేస్తూ తద్దేవతా ప్రీత్యర్థంగా కూడా ఇవన్నీ కూడా చేయడం అనేది మంచిది. ముఖ్యంగా అన్నదానం వంటివి పాటించడం అనేది ఇక్కడ చెప్పదగినటువంటిది. ఇక్కడ దానం అన్నప్పుడు బ్రాహ్మణులు అనేది సహజంగా చెప్తూ ఉంటారు, కానీ ఎవరికైతే అత్యవసరమైనటువంటి స్థితిలో ఉన్నారో వారికి ఆయా దానాలు చేయడం మాత్రం అత్యంత ప్రధానమైనది. అలానే ఈ మాసమంతా కూడా కొన్ని నియమాలు పెట్టుకొని ఆ నియమాన్ని పాటిస్తూ కనుక ఉపాసన చేసినట్లయితే వారు చేయవలసినటువంటి దానాలు చెప్పారు. అవి ఏమిటి అని అంటే, ఈ మాసమంతా నేను నక్త భోజనం చేస్తా, పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తా కృష్ణ ప్రత్యర్థంగా అనుకున్నట్లయితే కనుక వారు ఈ నక్తం విడిచిన తర్వాత, అంటే అమావాస్య తిథి కలిగిన రోజున కానీ, అంటే ఈ పురుషోత్తమ మాసంలో వచ్చే చిట్ట చివరి రోజున కానీ, అమరసటి రోజున కానీ బ్రాహ్మణ భోజనం చేయాలి. ఇది ఏ రోజున చేయించాలి? అమావాస్య నాడు కానీ, లేకపోతే ముందు వచ్చిన చతుర్దశి నాడు చేయడం కానీ విశేషం. అలానే అయాచిత వ్రతం చేసేటువంటి వారు బంగారాన్ని దానం చేయాలి. రోజు ఈ మాసమంతా కూడా ఉసిరిక కలిపినటువంటి నీటితో స్నానం చేస్తానని చెప్పి నియమం పెట్టుకొని స్నానం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పెరుగు లేక పాలను దానంగా ఇవ్వాలి. అలానే ఫలములను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఈ మాసం 30 రోజులు కూడా నేను ఉంటాను, నేను కృష్ణ ప్రీత్యర్థంగా అని ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో పళ్ళు దానంగా ఇవ్వాలట. నూనెతో కూడినటువంటి పదార్థములను వదిలేసినటువంటి వారు నెయ్యిని దానంగా ఇవ్వాలి. నేతితో కూడినటువంటి పదార్థాలు వదిలేసినటువంటి వారు పాలు దానంగా ఇవ్వాలి. ధాన్య నియమము పెట్టుకున్నటువంటి వారు, అంటే ధాన్యములు నేను ఆహారంగా స్వీకరించను, ఇది చాలా కష్టం. ఎందుకంటే వరి ధాన్యం, బియ్యం ధాన్యం, గోధుమల ధాన్యం ఇవన్నీ కూడా ధాన్యాలు, చాలా కష్టం ఇది. ధాన్యములు నియమంగా పెట్టుకున్నటువంటి వారు గోధుమలు అలానే బియ్యమును దానంగా ఇవ్వాలి. భూషణ నియమంగా పెట్టుకున్నవారు ఇది తేలిక, రోజు నేల మీదే పడుకుంటాను కృష్ణ ప్రీత్యర్థంగా, పొద్దునే లేవడం, స్నానం చేయడం, రోజు కృష్ణ పరమాత్మను పూజించడం, చక్కగా దీపారాధన చేసుకోవడం ఇవన్నీ చేస్తూ నేల మీదే పడుకుంటాను అనేటువంటి నియమం పెట్టుకున్నటువంటి వారు చక్కటి మంచము పరుపుని దానంగా ఇవ్వాలి. అలానే విస్తరి ఆకులో మాత్రమే ఆహారం స్వీకరిస్తాను, ఇది వాస్తవానికి చాలా మంచి నియమం ఇది. ఇప్పుడంటే మన కంచాలు వచ్చి రోజు మన కంచాలు మనం కడుక్కొని అదే కంచంలో మనం తింటున్నాం, కానీ సంప్రదాయం అయితే దీన్ని అంగీకరించదు. ఒకసారి తిన్నటువంటి తర్వాత మళ్ళీ అది మళ్ళీ ఉపయోగించుకోవడానికి పనికిరాదు అని. అయితే ఉత్తమ లోహాలైనటువంటి వెండి, బంగారం అటువంటి వాటికి దోషం లేదు, కానివ్వండి ఇటువంటి అల్పమైనటువంటి లోహాలకు మాత్రం ఈ దోషం ఉంటుంది అని చెప్పని. కనుక ఏదైనప్పటికీ ప్రస్తుత విషయానికి వచ్చినట్లయితే రోజు విస్తరాకులోనే భోజనం చేయటం అనేటువంటి ఒక నియమం పెట్టుకొని రోజు విస్తరాకులో భోజనం చేసినట్లయితే కనుక వారు బ్రాహ్మణ భోజనం చేయించడం, అలాగే బ్రాహ్మణకి నెయ్యి పంచదార దానం చేయటం అనేది చేయాలి. ఈ మాసం అంతా కూడా మౌనవ్రతం చేసినట్లయితే కనుక వారు బంగారు గంటను, నువ్వులను దానంగా ఇవ్వాలి, బ్రాహ్మణ భోజనం పెట్టాలి అని అన్నారు. తలదువ్వుకోకుండా ఉండటం, గోళ్ళు తీసుకోకుండా ఉండటం అనేటువంటి నియమం పెట్టుకుని 30 రోజులు కూడా తలదువ్వుకోకుండా, గోళ్ళు తీసుకోకుండా ఉన్నట్లయితే కనుక వారు అద్దాన్ని దానంగా ఇవ్వాలని అన్నారు. ఇదేమిటంటే వింతగా ఉంది, తలదువ్వుకోకపోవడం, గోళ్ళు తీసుకోకపోవడం శుభ్రతకి సంబంధించినటువంటి అంశాలు కదా అన్నట్లయితే కనుక, అంటే దేహం మీద మమకారాన్ని కలగకుండా ఉండటానికి కానీ సాధన చేయటం అన్నమాట. అందానికి వశీభూతులు కాకుండా ఉండటానికి సాధన చేయటం, అలా సాధన చేసినటువంటి వారు ఇగో ఇలా అద్దాన్ని దానంగా ఇవ్వాలి అని అన్నారు. ఇది ప్రస్తుత రోజుల్లో కొంచెం కష్ట సాధ్యమైనటువంటిది. అలానే చెప్పులు వేసుకోకుండా ఉండటం, ఇక్కడ చెప్పులు అన్నప్పుడు షూ కానీ ఇతరత్ర కానీ అన్నీ వస్తాయి, వాటిని ధరించకుండా ఒట్టి కాళ్ళతోనే ఉండటం, ఒట్టి కాళ్ళతోనే సంచారం చేయడం అనే నియమం పెట్టుకుని చేసినట్లయితే కనుక వారు చెప్పులు దానంగా ఇవ్వాలి. ప్రస్తుతం కరోనా ఉంది, కరోనాను దృష్టిలో పెట్టుకొని వీటిలో మీరు ఏం చేయగలుగుతారో వాటిని మాత్రమే చేసుకోండి తప్ప వీటిని చదస్థానికి పోయి మాత్రం ఆచరించి ఇబ్బందులు మాత్రం తెచ్చుకోవద్దు. కృష్ణామస్మరణ మాత్రం చేత కూడా పుణ్యాన్ని మనం పొందవచ్చు. ఉప్పు ఈ మాసం అంతా కూడా తినకుండా ఉంటానని నియమం పెట్టుకుని ఉప్పు లేనటువంటి ఆహారాన్ని మాత్రమే తినటం అనేది చాలా కష్టం, కానీ ఈ నియమాన్ని పాటించినట్లయితే కనుక కృష్ణ పరమాత్మ వెంటనే అనుగ్రహిస్తాట, వాళ్ళు ఉప్పునే దానంగా ఇవ్వాలి అని అన్నారు. అన్నిట్లోకి చాలా తేలికైనటువంటి నియమం ఇక్కడ. ఇవన్నీ చూసిన తర్వాత మనకి పురాణంలో సారభూతంగా కనబడుతున్నది ఏమిటి అని అంటే, ఈ మాసం నక్త వ్రతాన్ని పాటించడం, పగలంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు, పళ్ళు, ప్రరసాల మీద ఉంటూ చక్కగా కృష్ణ పరమాత్మను పూజించి
రాత్రి నక్షత్రములు వచ్చిన తర్వాత భోజనం చేయటం. దీనికి నక్తవ్రతం అని పేరు. ఇలా ఈ మాసమంతా చేసినట్లయితే కలిగే ఫలితం ఏమన్నారంటే, ఏకాన్నేన నరోయస్తు మలమాసం నిషేవతే చతుర్భుజో నరో భూత్వ సయాతి పరమాంగతి. ఒక్కరోజు అయినప్పటికీ కూడా నక్తవ్రతాన్ని పాటించినా కూడా అతను అంతమైనటువంటి పుణ్యాన్ని పొందుతాడు. చతుర్భుజ రూపాన్ని సంతరించుకున్న వాడై, తాను కూడా శంఖచక్రాదులన్నీ కూడా ధరించినటువంటి వాడై, విష్ణువు వలె ప్రకాశిస్తూ అతను పరమపదాన్ని చేరుతాడు అని చెప్పారు. కనుక ఈ మాసంలో నక్తవ్రతం అనేది చాలా విశేషంగా చెప్పారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని యథాశక్తిగా మనం రోజు కూడా ప్రాతకాలంలోనే నిద్రలేవటం, చక్కగా కృష్ణ పరమాత్మ దగ్గర దీపారాధన చేసుకోవడం నేతితోటి, అదే ప్రకారంగా కృష్ణ పరమాత్మను పూజించడం, రోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, యథాశక్తిగా మనకున్నంతలో ఎదుటి వారికి ఉపయోగపడేటువంటి వాటిని దానం చేయడం, రాత్రివేళ భోజనం చేయడం అనేటువంటి నియమాలన్నీ కూడా పాటించుకొని మనం పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పని ప్రార్థన చేస్తున్నాను. ఈ సంవత్సరం ఈ యొక్క అధిక మాసం మనకి 18వ తేదీ సెప్టెంబర్ నుండి 16వ తేదీ అక్టోబర్ వరకు ఉంటుంది. కనుక ఈ 18వ తేదీ సెప్టెంబర్ నుండి 16వ తేదీ అక్టోబర్ వరకు కూడా ఈ నియమాలని పాటించుకొని ఆ కృష్ణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందాలని చెప్పని ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.